వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు. బీసీ సంక్షేమం కోసం టీడీపీ హయంలో 1 లక్ష రూపాయలను కేటాయించిందని, వైసీపీ ప్రభుత్వం మాత్రం బీసీలను చిన్నచూపు చూస్తూ నిధులను 24% తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, ఇప్పటికైనా బీసీ నాయకులు దీన్ని గమనించి టీడీపీకి మద్దతు తెలపాలని కోరారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీల అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమం కోసం, అదేవిధంగా బీసీలు రాజకీయ పరంగా ఎదుగుదల కోసం ఎంతో కృషి చేసి బీసీలకు సమాజంలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా గడిచిన 3 సంవత్సరాల్లో ఇప్పటివరకు బీసీలని తమ యొక్క అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది. 1983వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా, అయితే ఈ రోజు ఈ వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీల నడ్డి విరుస్తూ, ఏం మా బీసీలు ఎవరు కూడా సర్పంచ్లు అవడం మీకు ఇష్టం లేదా, ఏం మా బీసీలు ఎవరు ఎంపీటీసీలుగా పోటీ చేయడం మీకు ఇష్టం లేదా, మా బీసీలు జడ్పీ చైర్మన్గా ఉండడం మీకు ఇష్టం లేదా, మీరు ఈరోజు 34% నుంచి 24% ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ తగ్గించారో, యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోయింది, విద్యా అవకాశాలను కోల్పోయారు. మీరు ఈరోజు ఈ 24%కి ఏదైతే చేశారో మా బీసీలకు చేసిన అతి పెద్ద ద్రోహం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీ కులాలు ఏవైతే 140 కులాలు అయితే ఉన్నాయో, ఆ 140 కులాలకి బీసీ ఫెడరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తూ బీసీ కులాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఈరోజు ఆ ఏవైతే బీసీ ఫెడరేషన్ అనే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గడిచిన 3 సంవత్సరాల్లో బీసీలకు కేటాయించాల్సిన ఏదైతే ఫండింగ్ ఉందో దాన్ని మొత్తాన్ని కూడా దొడ్డిదారున నీ నవరత్నాలు అనే నవమోసాల కోసం, అభివృద్ధి చేయడం కోసం బీసీల నడ్డి ఇరిసావు. బీసీ కార్పొరేషన్ల ద్వారా నువ్వు ఎంతమంది బీసీలకు న్యాయం చేశావు? 700 మందికి నువ్వు పదవులు ఇచ్చావు. కానీ నువ్వు రిజర్వేషన్లు తగ్గించడం వల్ల దాదాపు ఈరోజు 18,000 మంది నిరుద్యోగ యువకులుగా మిగిలిపోయారు. ఎవరైతే మన రాజకీయ పరంగా ఉన్నారో, అణచివేత ఎక్కడైతే అధికంగా ఉంటుందో తిరుగుబాటు కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. మీకు రోజులు దగ్గర పడ్డాయి. రానున్న రోజుల్లో బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవబోతా ఉంది. మీ తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి